అనగానే మనకు మొదలు యాదకొచ్చేది క్రికెటే అంటే ఇంకా కబడ్డీ కోకో వాలీబాల్ బ్యాడ్మింటన్ చెస్ పట్నాలల్ల అయితే టెన్నిస్ బాస్కెట్బాల్ అట్లనే అథ్లెటిక్స్ రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ సుతా ఆడుతుంటారు ఈ అన్నిటికీ స్టేడియాలు గ్రౌండ్లు బొచ్చెడు ఉన్నాయి కానీ మన తాన ఒక ఆట అంత ఎక్కువగా కాష్ చేయరు చేసేటోళ్ళకు సర్కారోళ్ళు సౌలతులు చేయరు ఇంతకు అసలు ముచ్చట ఏందంటే అన్నలు ఫుట్బాల్ ఆడుతున్నది వేరే రాష్ట్రంలో బయట దేశంలో కాదుల్లో మన మెదక్లనే అగో ఆళ్ళ కాళ్ళే ఎంత ముద్దుగా ప్రాక్టీస్ చేస్తున్నారో తెలంగాణలో ఫుట్బాల్ ఆడేటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చాలా మంది ఆడుతుంటారు గత 5 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు 100 మంది వరకు ఒక కొత్త ప్లేయర్స్ ని చేయడం జరిగింది అగనట ఈ 5 ఏళ్లలో 100 మంది కొత్త ఆటగాళ్ళు తయారయ్యారంటే చూడురిగా మనోళ్ళకి ఆట అంటే ఎంత పైరమో కానీ ఏం ఫైదా ఫుట్బాల్ ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి పైనకి ఎదగడానికి సరైన గ్రౌండ్ లేక కోచెస్ లేక ఆట ప్రాక్టీస్ చేద్దాం అంటే గ్రౌండ్ చక్కగా లేదు నేర్పిస్తానికి కోచులు లేరు సీనియర్లు నేర్పుడు జూనియర్లు నేర్చుకునుడు చెప్పేటోళ్ళు లేకపోయే వరకు దేశం బయట దేశాల్లో ఆడే లెవెల్ కు పోతలేరట ఎవ్వరు జర సౌలతులు చేస్తే రాష్ట్రం దేశం తరపున ఆడి బిల్లలు తెస్తామంటారు అన్నలు అయితే సెంటర్ నిధులతోటి స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కడుతుర్రు ఆ నడిమిట్లున్న మైదానంలో ఫుట్బాల్ గ్రౌండ్ తయారు చేస్తురు గాని పనులు నడుస్తూనే ఉన్నాయట స్టేడియంలో మంచి మంచిప్పుడు గ్రాస్ కోర్ట్ అయింది కానీ అది ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది అది తొందరగా కావాలి అని కోరుకుంటున్నాం అన్నలు ఒక్క తీరులు అడుగుతున్నారు జరగా గ్రౌండ్ ఏదో జల్ది నడగొట్టు సార్లు వీళ్ళని చూసి ఇంకా కొందరన్న ఆట నేర్చుకుంటానికి ముంగడికి వస్తారు